తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఇదివరకు ప్రెస్ మీట్లను నిర్వహిస్తూ నిత్యం వార్తల్లో కనిపిస్తూ వచ్చిన ఆమె హఠాత్తుగా తెర వెనక్కు వెళ్లారు. హిందూపురం లోక్సభ సభ్యుడు గోరెంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో వంగలపూడి అనిత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు తీసుకువెళ్లడంలో విజయవంతం అయ్యారు. దీని తరువాత ఆమె హఠాత్తుగా తెర వెనక్కు వెళ్లినట్టే కనిపిస్తోంది. ఇదివరకట్లా తరచూ ప్రెస్ మీట్లను నిర్వహించట్లేదు, తన ట్విట్టర్ అకౌంట్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య వంగలపూడి అనిత ఇప్పుడు కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయంలో ఆమె బ్యాంకు నోటీసులను కూడా అందుకున్నారు. బ్యాంకు బకాయిలను చెల్లించే విషయంలో నోటీసులను ఎదుర్కొంటున్నారు. తమకు బకాయి పడ్డ 82,71,584 రూపాయలను చెల్లించాలంటూ కర్ణాటక బ్యాంక్ తాజాగా వంగలపూడి అనితకు నోటీసులు జారీ చేసింది. వంగలపూడి అనితతో పాటు అనిత గుట్టవెల్లికి నోటీసులందాయి. వడ్డీతో కలుపుకొని ఈ మొత్తాన్ని నోటీసు అందిన 60 రోజుల్లోగా చెల్లించాలంటూ హైదరాబాద్ బంజరాహిల్స్ లోని కర్ణాటక బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002లోని రూల్ నెంబర్ 9 సెక్షన్ 13-12 కింద వంగలపూడి అనితకు నోటీసులు జారీ చేసినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని క్రిష్ గోకులం లేఅవుట్లో ప్లాట్ నెంబర్ 21లో 300 గజాలు, ప్లాట్ నెంబర్ 20లో 267లో బిల్డింగ్లున్నాయి. ఈ రెండు చోట్ల ఉన్న బిల్డింగులు వంగలపూడి అనిత పేరు మీదే రిజిస్టర్ అయ్యాయి. ఈ రెండు చోట్ల ఉన్న స్థిరాస్తులు ఈ నెల 1వ తేదీ నుంచి విశాఖలోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ శాంతిపురం బ్రాంచ్ పరిధిలోనికి వచ్చాయి. ఇతరులు ఈ స్థిరాస్తులతో ఎలాంటి డీలింగ్ కూడా నిర్వహించకూడదని కర్ణాటక బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన పబ్లిక్ నోటీసును జారీ చేసింది. నక్కపల్లి మండలం క్రిష్ గోకులం లేఅవుట్లోని ప్లాట్ నెంబర్లు 22, 21లో గల స్థిరాస్తులు తమకు చెందుతాయని వివరించింది.